ఈ హద్దులు లేని అనంతమైన విశ్వంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు. ఆ రహస్యాలను ఛేదించేందుకు మానవుడి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఏకంగా మానవుడే అంతరిక్షంలోకి ప్రయాణం. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలవుతుంది? అంతరిక్షంలోకి వెళ్ళిన మానవుడు అక్కడ ఎలా నివసించగలుగుతున్నాడు? ఇక్కడ నుండి బయలుదేరిన మనిషి తిరిగి భూమి మీదకు వచ్చే వరకు సాగే ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భూ వాతావరణానికి అవతల ఉన్న అంతరిక్షంలో మనిషి జీవించడానికి పరిస్థితులు ఇక్కడ భూమి మీద ఉన్నంత అనుకూలంగా ఉండవు. అతినీల లోహితాకిరణాలు, విపరీతమైన వేడి, వాతావరణ పీడనం, ఇలా ఎన్నో అవరోధాలు, అడ్డంకులు. మరి వీటన్నిటి నుండి మనిషిని కాపాడేది స్పేస్ సూట్. స్పేస్లో టెంపరేచర్ సుమారుగా 250 డిగ్రీల వరకు ఉంటుంది. ఇంత విపరీతమైన వేడి నుండి కాపాడడం కోసం స్పేస్ సూట్ లోపల వాటర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే స్పేస్ సూట్ వెనకాల ఉండే బ్యాక్ ప్యాక్లో ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు పీల్చడానికి కావలసిన ఆక్సిజన్, త్రాగడానికి వాటర్ ఉంటాయి. అంతేకాదు, స్పేస్ సూట్ మొత్తానికి కావలసిన ఎలక్ట్రిసిటీని కూడా ఇదే సప్లై చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అంతరిక్షంలో చిన్న చిన్న రాళ్ళు బుల్లెట్ల కన్నా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. అంత వేగంగా వచ్చే రాళ్ల నుండి కూడా ఈ స్పేస్ సూట్ కాపాడుతుంది. సాధారణంగా ఈ స్పేస్ సూట్ మొత్తం 140 కేజీల బరువు ఉంటుంది. కానీ స్పేస్లో వెయిట్ తెలియదు కాబట్టి ఆస్ట్రోనాట్స్కి ఇది పెద్ద ఇబ్బంది కాదు. సరే, అంతా బాగానే ఉంది, కానీ ఇంతకు ఒక స్పేస్ సూట్ కాస్ట్ ఎంతో తెలుసా? సుమారుగా 80 కోట్లు. ముందుగా అంతరిక్షంలోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి కఠినమైన శిక్షణ ఉంటుంది. వాళ్ళు గంటకి 1380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే నాసా T-38 జెట్ నడపడంలో ట్రైన్ అవ్వాలి. తరువాత న్యూట్రల్ బయాన్సీ ల్యాబొరేటరీ అనే ఒక రకమైన పెద్ద స్విమ్మింగ్ పూల్లో నీటి అడుగున కొన్ని 100 గంటల పాటు ట్రైన్ అవుతారు. దీనివల్ల వాళ్ళు మైక్రోగ్రావిటీకి అలవాటు పడతారు. స్పేస్లో ఎటువంటి గ్రావిటీ ఉండదు కాబట్టి అంతరిక్షంలో ఆస్ట్రోనాట్ శరీరం తేలిపోతూ ఉంటుంది. అందుకోసం వారికి ఒక ప్రత్యేకమైన విమానంలో 1000 అడుగుల ఎత్తున 0 గ్రావిటీని అలవాటు చేస్తారు. అంతేకాదు, భూమి నుండి అంతరిక్షంలోకి వెళ్ళే స్పేస్ షటిల్ చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అటువంటప్పుడు మన బాడీ మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది. దీనికోసం ఆస్ట్రోనాట్స్కి G-ఫోర్స్ సెంట్రిఫ్యూగ్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి సుమారుగా 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ISS, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భూమికి సుమారుగా 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకి సుమారుగా 27,600 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే సెకండ్కి 8 కిలోమీటర్లు అన్నమాట. ఎంత వేగమో అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది. ఇప్పటి వరకు మానవుడు నిర్మించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన నిర్మాణం. దీన్ని నిర్మించడానికి 150 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయింది. అంటే ఇండియన్ రూపీస్లో సుమారుగా 970,000 కోట్లు. దీనిని అమెరికా, రష్యా, జపాన్, కెనడా ఇలా 16 దేశాలు కలిసి దీనిని నిర్మించాయి. భూమి నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్కి ఇది ఒక ఇల్లు లాంటిది. వివిధ దేశాలకు చెందిన వాళ్ళు ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, ఆస్ట్రోనమీ ఇలా రకరకాల విభాగాల్లో సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత రాకెట్ లాంచ్కి రెడీ అవుతుంది. సాధారణంగా సోయాజ్ అనే వెహికల్ ద్వారా ఆస్ట్రోనాట్స్ లేదా కాస్మోనాట్స్ భూమి నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ప్రయాణిస్తారు. రాకెట్ పైభాగంలో ఆస్ట్రోనాట్స్ ఉండే స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది. దీనిని ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడమే ఈ రాకెట్ యొక్క లక్ష్యం. రాకెట్ లాంచ్ అవ్వడానికి 2.5 గంటల ముందు ఆస్ట్రోనాట్స్ స్పేస్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు జరిగే ప్రయాణం ఎంత ప్రమాదకరమో అంతే అద్భుతంగా కూడా ఉంటుంది. భూమిని దూరం నుండి పూర్తిగా చూడగలిగే అవకాశం కొంతమందికే దక్కుతుంది. కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలకే ప్రమాదం. కొంతసేపటి తర్వాత రాకెట్ లాంచ్ అవడానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. చివరకు రాకెట్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన కొంతసేపటికి రాకెట్ గంటకి 1640 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ సమయంలో రాకెట్ బాడీ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సుమారుగా 9 నిమిషాల ప్రయాణం తర్వాత స్పేస్ క్రాఫ్ట్ రాకెట్ నుండి పూర్తిగా విడిపోయి దాని కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
స్పేస్ క్రాఫ్ట్కి ఉన్నటువంటి సోలార్ ప్యానల్స్ యాంటీనాలు ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి. స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో కనెక్ట్ అవ్వాలి. అందుకోసం ఇప్పుడు ఉన్న కక్ష నుండి ఐఎస్ఎస్ కక్షలోకి ప్రవేశించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో సమానమైన వేగంతో ప్రయాణిస్తూ ఆ స్పేస్ స్టేషన్తో కలుస్తుంది. దీనినే డాకింగ్ అంటారు. ఇలా కనెక్ట్ అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్లోని కాస్మోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ప్రవేశిస్తారు. అయితే ఇప్పటికే ఆల్రెడీ ఐఎస్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది కాస్మోనాట్స్ ఇప్పుడు వచ్చిన ఇదే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి భూమి మీదకు వెళ్ళవలసి ఉంటుంది. కానీ అంతకన్నా ముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ స్పేస్ స్టేషన్లో అంతా వింతగా ఉంటుంది. ఎటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండకపోవడంతో మనుషులతో పాటుగా అన్ని వస్తువులు తేలుతూ ఉంటాయి. ఇలా జీరో గ్రావిటీలో ఉండడం వల్ల ఆస్ట్రోనాట్స్ యొక్క ఎముకలు కండరాల యొక్క సామర్థ్యం విపరీతంగా తగ్గిపోతుంది. అందుకోసం వాళ్ళు రోజుకి 2.5 గంటల పాటు ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. అలాగే వాళ్ళు తినడానికి కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి పాడవకుండా ఉండడం కోసం ఇవన్నీ డీహైడ్రేట్ చేసి ప్యాక్ చేయబడి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది నీటి గురించి. చుట్టూ ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉండడం వల్ల ఏదైనా నీటి చుక్కలు తేలుతూ వాటికి తగిలితే షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. అందుకోసం ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా పొదుపుగా వాడతారు. అలాగే వేస్ట్ వాటర్ని మళ్ళీ రీసైకిల్ చేసి మరీ వాడతారు. ఎందుకో తెలుసా? 1 లీటర్ నీటిని భూమి నుండి స్పేస్లోకి తీసుకువెళ్లాలంటే 16 లక్షల రూపాయల విలువైన ఇంధనాన్ని ఎక్స్ట్రా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక స్పేస్ స్టేషన్లో సైంటిఫిక్ రీసెర్చ్లతో పాటుగా స్పేస్ స్టేషన్లో పాడైన భాగాలకు ఆస్ట్రోనాట్స్ మరమ్మతులు చేస్తూ ఉంటారు. అందుకోసం వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి బయటకు వెళ్ళి స్పేస్ వాక్ చేయవలసి ఉంటుంది. అటువంటి సమయంలో తప్పకుండా స్పేస్ సూట్ ధరించవలసింది. మీకు తెలుసా, స్పేస్ సూట్ కనుక లేకపోతే అంతరిక్షంలో గాలి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉండకపోవడం వల్ల మనిషి కేవలం 15 సెకండ్లలో చనిపోతాడు. సరే, ఇప్పుడు ఐఎస్ఎస్ నుండి భూమి మీదకు తిరుగు ప్రయాణం గురించి చూద్దాం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమి మీదకు వెళ్ళవలసిన సమయం ఇది. అందుకోసం కొత్త వాళ్ళని తీసుకువచ్చిన స్పేస్ షటిల్లోనే వీళ్ళు భూమి మీదకు వెళ్ళడం జరుగుతుంది. ఐఎస్ఎస్ నుండి స్పేస్ షటిల్ భూమి మీదకు బయలుదేరక ముందే ఈ స్పేస్ షటిల్ ల్యాండ్ అవ్వాల్సిన ప్రదేశాన్ని సిద్ధం చేస్తారు. అలాగే భూమి మీద వాతావరణ పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత ఐఎస్ఎస్కు సిగ్నల్ పంపుతారు. ఇప్పుడు స్పేస్ షటిల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి నెమ్మదిగా విడిపోతుంది. దీనినే అన్డాకింగ్ అంటారు. కొన్ని నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత స్పేస్ షటిల్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ స్పేస్ షటిల్ 3 భాగాలుగా విడిపోతుంది. దీనిలో డీసెంట్ మాడ్యూల్ లేదా క్యాప్సూల్ అనే భాగంలో ఆస్ట్రోనాట్స్ ఉంటారు. మిగిలిన 2 భాగాలు గాలిలోనే పేలిపోతాయి. భూ ఆకర్షణ శక్తి కారణంగా ఈ సోయాజ్ క్యాప్సూల్ విపరీతమైన వేగంతో గంటకి 800 కిలోమీటర్ల స్పీడ్తో భూమిపైకి దూసుకువస్తుంది. కొంతసేపటి తర్వాత దీని వేగం తగ్గించడం కోసం ఒక పారాషూట్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల వేగం గంటకు 800 కిలోమీటర్ల నుండి 22 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఈ వేగంతో భూమిని తాకినా కూడా స్పేస్ షటిల్కి ప్రమాదకరమే. అందుకే భూమికి 70 సెంటీమీటర్ల ఎత్తులో ఉండగా స్పేస్ షటిల్ కింద భాగంలో ఉండే 6 చిన్న చిన్న ర్యాకెట్లు ఫైర్ అవుతాయి. దీంతో వేగం గంటకు 22 కిలోమీటర్ల నుండి 5 కిలోమీటర్లకు తగ్గి భూమి మీద క్షేమంగా ల్యాండ్ అవుతుంది. ఇలా అంతరిక్ష ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. కానీ మనిషి ఎక్కడో భూమికి 400 కిలోమీటర్ల అవతల ఒక ఇంటిని నిర్మించుకోవడం, అక్కడికి వెళ్ళి రావడం అనేది నిజంగా అద్భుతమే.